కొద్ది పురుషుడు దానం కొద్ది పిల్లలు అదృష్టం కొద్ది అన్నదమ్ములు ఉంటారట. మరి పాముకేమో పంటి వంది విషం ఉంటది, తేలికేమో కొండి అంది విషం ఉంటది, నరమానవుడికి నిలువెల్ల విషమేనన్నారు. వాటి చీవి మనకెందుకు, వాళ్ళ సంగతి మనకెందుకు? ఆ పులి పిల్లలు తీసి గడ్డ వీరే ఏంగా వాళ్ళ తల్లి చూసినటువంటి నా పిల్లలు ఏమో చేస్తాడరా అని ఒక వాళ్ళ తల్లి వచ్చి మన ప్రాణం తీస్తుంది క్రూరం రూపు విష జంతువు అని వాళ్ళకు ఎప్పుడు ఒక మాట చెప్పంగానే ఆ తల్లి శ్యామలాదేవి సరే మంచిది రాగా పులి పిల్లలు తీసి గడ్డ వీరే ఏకున్న అసేది గాని అడవి లోపల వస్తున్నాము నాది ఏడు పొద్దుల ఏడు మాపుల ఎక్కడపల కన్నం లేదు కంటికి నిద్ర లేదు నడదామంటే నడవడ తప్పుతున్నది నాదా మానవుల తాను నమ్మిని పురుగులు నీళ్ళ మీని జీవులు ఎడలేని ఆకలై తంది నాద అడవిలకి వెళ్ళిపోయి పాల పళ్ళు పరస పళ్ళు పొలమంటే తెలుగు పూల మామిడి పళ్ళు తీసుకువచ్చే పండ్లు మన పక్క మనం వెళ్ళిపోదాము. చల్లని అశోక వృక్షాల కింద నేను కూర్చుంటా ఏడి కన్నా వెళ్ళిపోయి పళ్ళు కోసుక రమ్మన్నది శ్యామలాదేవి. సరే మంచిది బామా వెళ్ళిపోతాను, ఇదే అశోక మనం లోపల కూర్చుండు అన్నాడు. పాల పండ్లు పరికి పండ్లు జీడి పండ్లు చిగిలిక పండ్లు తీసుకొచ్చరాని పైనల్లి పోతున్నాడు నర్మదారాజు. ఎట్లా పోతున్నాడు ఆడికెళ్ళి ఆ రాజు పిల్లలు ఏమో వస్తాయి అని గొల్ల తోటి చీరలు పట్టుకున్నాయి నాయన్నా.
కూర్చున్నది ఆగో అటువంటి ఏనాటికైన ఎప్పటోలే ఆ తల్లి ఆగో చల్లని చెట్ల కింద కూర్చున్నది శ్యామలాదేవి అడవిసం లోపల వేన రాదున్నారు మద రాదు పండు దెంపిండు పదనాలు దెంపిండు నా భార్య శ్యామలదేవికి ఎంత ఆకలైతందో అడవి అరణ్యవాసం లోపల ఏమి శృంగారం ఉన్నది జీవనము ఆగో అందంగా ఉన్నది ఈవనము అని ఆ పదములు తెంపిండు రాదు పదములు తెంపుకొని నర్మద మహారాదు భార్య శ్యామల దేవి పేటికి వెనుకకు మళ్ళీ వచ్చిండే నర్మదారాదు బావ శ్యామల దేవి నీకు ఆకలైతందన్నవే బావా నేను అడవికి వెళ్ళిపోయి ఇగో పదములు తెచ్చిన నువ్వు పదములు అనుభవించినాక మన రాజ్యం మనం వెళ్ళిపోదామమ్మా పటవమ్మా ఫలమును అనుభవించమని అమ్మవారు శ్యామల దేవి చేతుల నర్మదరాదు ఫలములు పెట్టిండు ఫలములు పెట్టంగానే ఆ తల్లి శ్యామలాదేవి భర్తని కళ్ళదు శివోనాథ ప్రాణేశ్వర ఈ పండ్లు తినోడి తిన్నక పోదామని అంటున్నావు గాని ఈ పండ్లు తినలేను నాదా నీ తోటి నర్మదపురి పట్నము రాను నాదా ఈ పండ్లు తిన్నాక మనం ఇద్దరాలు మొగలం ఇంటికి పోయిన పోలే ఒకనాడు మాట తిననాడు శ్యామల దేవిని తీసుకొని పోటీ దేవుళ్ళ పూజలు చేసిన నీ కడుపు వండలేదు నువ్వు కొట్టు దాని వైరవాణి నన్నొక్క మాట మాట తిన్నాడు ఆ మాట నన్నంటే నా మనసు బాధపడతావయ్యా ప్రేమతో
మా పిల్లలు చూసి ఆనందపడ్డవు. నీ మాటలు కాదు కత్తే అమ్మా, మా బాణం నల్లడిల్లనే అమ్మా. పడతరముగా వృక్షములకు ఫలములు గలవే. అడవి అరణ్యవాసము లోపల అనుభవ పక్షులు అటువంటి ఫలములను అనుభవించేది పక్షుల సాక్షిగా, వృక్షముల పైన ఫలములు ఫలములను అనుభవించేది పక్షులు. ఆగో పక్షించుపోయు పక్షులు అమ్మా, అడవిలో ఉన్న చెట్ల సాక్షిగా, బుట్టల సాక్షిగా, చెట్ల మీద ఉన్న ఫలముల సాక్షిగా,
ఫలములను అనుభవించేది పక్షుల సాక్షిగానమ్మా. నేను పిలగల్లన్న మాట నా నోటికి రాలేనని ఒట్టి సత్యాలు పెట్టిండే నర్మదా రాజు. అడవి లోపల ఉన్న గుట్టల తోడు చెట్ల తోడు ఇక్కడ మన సాక్షి ఎవరు లేదు. అడవి లోపల ఉన్న గుట్టల తోడు చెట్ల చెట్ల తోడు చెట్ల విన్న పక్షుల తోడు అవ ఫలముల తోడనంట అన్నావు. ఆనాటి దినం అందరు అక్కడ అడవి లోపల ఎవరు లేరు గాని ఈనాటి దినం అందున ఈ ఉషన్న పల్లె గ్రామము లోపల ఇంత మంది చూస్తాండ్రు వీళ్ళ సాక్షిగా. అక్కడ నడుస్తున్నది కేబీ టీవీ ఒక కథ ఛానల్ ఆ ఛానల్ సాక్షిగా అని నా చేతులెసేసినము నాదా. అప్పుడు ఆ భార్య అటువంటి ఆ తల్లి కనుక శ్యామల దేవి సంబరపడ్డది సంతోషపడ్డది. ఈ భార్య అంటే నీకు ఇంత ప్రేమల నాదాశ్వర అని ఆ గడియ లోపల పనులు ఫలములు తిని మన రాతగా వచ్చని కోరి వాళ్ళ పట్నం నర్మలాపురి పట్నం ఏరుకున్నారయ్యా భార్య భర్తలు. ఇక బాబా దూరాన్ని పెట్టుకోకు బాధ పెట్టుకోకు ఏడుగురు దాసుల తోడ సేవ ఉంది మేడల్లో ఉండు అన్నారు నర్మద మహారాజు. నేను 15 రోజుల పొద్దైతంది అడవి అరణ్యవాసం పూజలు ఎట్టవేన కచ్చీరేడు ఆయ రాజ్యం దేశమేడు ఆయ రాని కచ్చీరి వేడికస్తున్నాడు నర్మదా రాదు. ఎట్టా వస్తున్నాడు ఏకుదమ్ము దూరాము ఎవరవాడ దగ్గర రైతులకు 10,000 మనిషికి 10,000 ఏమన్నా వేసినవా? మనిషికి 10,000 ఇందా 12,000 రాసిన కొడుక అయ్యా మరి మాత్రమైన నర్మద రాదు ఖర్చును వేడి ఖర్చి లెక్కలు రాసిండు రాజ్యం ఏలిండు దేశం ఏలిండు సాయంత్రం అయింది రాదు పొద్దు పోతుంది కొడుక మారామన్నా నేను ఇంటికి వెళ్ళిపోతా కొడుక అని ఆరాదు కచ్చి రుచి ఏనాడు దిగుతున్నాడో నర్మద రాదు ఆ రాజ్యమేలి దేశమేలి కచ్చీరు దిగంగా ఉత్తరాన ఊరు పుట్టబట్టేనా చిన్న సింపుల్ చిన్న సీకర్ పట్టాలి మొత్తం అప్పుడు